సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హుజరాబాద్ ఫలితం అంతం కాదని ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ఉద్యమకారులు సీఎం కేసీఆర్ ను వదిలి రావాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లుగా ధాన్యం కొంటున్నది ఎవరో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వంలో సీఎం కేసీఆర్ నిరంకుశ అవినీతి పాలనపై పోరాటం చేస్తారని ఈటల చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎగిరేది బీజేపీ జెండానేనన్నారు ఈటల. మాజీ ఎమ్మెల్సీల ప్రోటోకాల్స్ తో పాటుగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కూడా కాలగాచిన దానికి సజీవ సాక్ష్యమే నా రాజీనామా పత్రం. నా రాజీనామా పత్రం సందర్భంగా నేను ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అకారణంగా ఈ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బయటికి పంపుతున్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అక్కర ఉంది. కానీ చర్చ జరిగితే తన బండారం బయటపడతాని చెప్పి తన నైజమేందో తెలంగాణ ప్రజలకు తెలుస్తాని చెప్పి ఎక్కడ కూడా ఆ పరిస్థితి రాకుండా శాసనసభలో నా రాజీనామా పత్రం లేకుండా చూసింది. అంతేకాదు చివరికి నా రాజీనామా పత్రం సమర్పించే నాడు స్వయంగా స్పీకర్ గారికి నేను ఇవ్వాలి కానీ ఆ అవకాశం కూడా నిపుణులు చేశారు. చివరికి శాసనసభలో సెక్రటరీ గారు ఎవరైతున్నారో వారి చేత నా రాజీనామా పత్రాలు తీసుకొని నా నన్ను అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా అమలు రాజ్యాంగం అమలులో కూడా అవమానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీఎం గారు. ఇక్కడ స్పీకర్లు ఉన్నప్పటికీ చట్టాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఏది చెప్తే గదే చట్టం తప్ప ఏది చేయమంటే గదే చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్గా మారినాయి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు మీడియా పాయింట్ దగ్గర మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండేది.